हेलो वेलकम टू माय क्रिएटिव कृति फूड अंदर एला उन्नारंडी बागुन्नारा नेनु कूडा चाला चाला बागुन्नानु टुडे रेसिपी वच्चेसी मंची हेल्दी अयिन रेसिपी चूपिस्तुन्नानु ई लड्डू वच्चेसी पिल्ललकी पेद्दवाळ्ळकी आडवाळ्ळकी मुख्यंगा चाला मुख्यमैनदन्नमाट सो वीडियोनी मात्रं स्किप काकुंडा चूस्ते మనం ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి రెడీ అయిపోతుంది సో కంపల్సరీగా వీడియోని స్కిప్ కాకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఓకేనా మరి ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేసుకుందాం ముందుగా ప్రాసెస్ లో వెళ్దాము మంచి మంచి చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి సో చూసేసేయండి మరి ముందుగా మనం ఒక పాన్ పెట్టేసుకుందామండి ఆ పాన్ లో కొద్దిగా నువ్వులు వేసేసుకోండి ఆ మెజర్మెంట్ బట్టి తీసుకుంటే పర్లేదు నువ్వులు ఇలాంటి నార్మల్ గా తీసుకున్నా ఏం కాదండి ఎక్కువ కొద్దిగా ఎక్కువైనా ఏం కాదు ఇవి నేనైతే ఒక కప్పులో నేను తీసుకున్న కప్పు ఉంది కదా వైట్ కప్పు సో అందులో ఒక హాఫ్ కప్ తీసుకున్నాను వీటిని బాగా వేగనివ్వాలండి ఇవి వేగేటప్పుడు మనకి లోపల దాగా వేగాలంటే కొద్దిగా వాటర్ ని చేతికి ఇలా అంటించి ఇలా వేసేయండి నువ్వుల్లో కొద్దిగా లైట్ గా లిటిల్ గా వేసేయండి లోపల దాగా వేగిపోతాయండి నువ్వులైతే చూడండి మనకి కలర్ కూడా వచ్చేస్తుంది జస్ట్ కొంచెం కలర్ అలా రాగానే తీసేయటమే అండ్ హెల్తీ అని చెప్పాను కదా కాబట్టి కంపల్సరీ నువ్వులు మాత్రం మిస్ చేయకండి చూడండి మన కలర్ ఎలా వచ్చేసిందో ఓకే ఫైన్ దీన్ని మనం ఒక ప్లేట్ లో వేసేసుకుందాం ఫస్ట్ తర్వాత బాదం తీసుకోండి ఒక 1 కప్ బాదం తీసుకోండి 1 కప్ బాదం తీసుకొని ఇవి కూడా ఫ్రై చేయండి నేను ముందుగానే ఇవి ఎందుకు ఇలా ఫ్రై చేస్తున్నానంటే మనకి మినిమం ఒక 15 డేస్ దాకా కూడా ఉంటాయి 15 ఆర్ 20 డేస్ దాకా కూడా ఇవి మనకి బైట నిలుగుంటాయి అన్నమాట సో అందుకని ముందుగా ఫ్రై చేస్తే పాడవవు రోజుకి ఒకటే తినాలి కాబట్టి కొని ఎక్కువగా చేసి పెట్టేసుకోవచ్చు అవి కూడా వేగిపోయిన తర్వాత జీడిపప్పు తీసుకోండి జీడిపప్పు క్వాంటిటీ కొద్దిగా ఎక్కువనా పర్లేదు దీంట్లోనే పుట్నాల పప్పు ఉంటుంది కదా సో అది ఒక హాఫ్ కప్ వేసేయండి ఏదో జస్ట్ టేస్ట్ మనకి అలా తగలడం కోసం అండ్ మీకు ఈ డ్రై ఫ్రూట్స్ ఏ కాకుండా ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ అంజూర్ అలాంటి కూడా ఏమైనా వేయాలి అనుకుంటే వేసేయండి యువర్ చాయిస్ అండి మీకు ఏది కావాలంటే అది ఇది కూడా వేగిపోయింది చూడండి మనకి జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది తర్వాత పల్లీలు వేసుకోండి 1 కప్ వేసాను నేను పల్లీలు అన్నిటిని 1 కప్ తీసేసుకోండి క్వాంటిటీ బట్టి చెప్పాలంటే అన్నిటిని 1 తీసేసుకోండి సరిపోతుంది ఇవి కూడా కొద్దిగా కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది చూశారు కదా అన్ని మనకి హెల్తీ అయిన ఐటమ్స్ ఏ ఉన్నాయి ఏవి పడేసేటివి కావు ఏవి తీసేటివి కూడా కాదు మంచి ఐరన్ ఉండే ఐటమ్స్ అన్నమాట సో ముఖ్యంగా పిల్లలకి అని ఎందుకు అన్నానంటే ఈ సీజన్ లో పిల్లలకి కొద్దిగా హెల్తీగా ఉండాలి వాళ్ళు కొద్దిగా మార్నింగ్ అవర్స్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు టిఫిన్ అవన్నీ చేయటం కూడా మారం చేస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం ఇది ఇలాంటి లడ్డు స్నాక్ రూపంలో ఇచ్చేసేయండి 10:30 ఆ మూమెంట్ లో వాళ్ళకి స్నాక్స్ టైం అయితే ఉంటుంది కదా సో అప్పుడు తినేస్తారన్నమాట సో వాళ్ళకి కూడా కొద్ది ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది అండ్ తర్వాత 1 కప్ రవ్వ తీసుకున్నానండి ఈ రవ్వ వచ్చేసి సుజీ రవ్వ అండ్ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అన్నమాట అన్నిట్లో అయిపోయాను కదా సో ఓకే ఈ రవ్వ కూడా కొద్దిగా వేగాలి మనం రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు సో ఎలా అయితే వేపుకుంటామో ఆ విధంగా కొద్దిసేపు వేగనివ్వాలి ఫస్ట్ వీటిని ఓకే ఇది వేగిన తర్వాత ఒక 1 స్పూన్ ఘీ వేసేయండి ఘీ వేస్తే దాంట్లో స్మెల్ అనేది అసలు అద్భుతంగా ఉంటుంది రవ్వలో స్మెల్ చాలా బాగా వస్తుంది మనకి ఆ స్మెల్ ని బట్టి మరీ ఎక్కువగా మాడనివ్వకండి కలుపుతూ ఉండండి
మనం కలపడం ఆపేస్తే కిందికి అడుగంటేస్తూ ఉంటుంది. సో కలుపుతూ ఉండండి. అండ్ ఆడవాళ్ళకు కూడా ఐరన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి సో వాళ్ళకు కూడా ఇది రోజుకొకటి తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత తీసేసి 1 స్పూన్ ఘీ వేసేసుకొని దీంట్లో కొన్ని కిస్మిస్ వేసానండి. కిస్మిస్ ఒకటి నేను గ్రైండ్ చేయను, మిగిలినవన్నీ గ్రైండ్ చేసేస్తాను. కిస్మిస్ మనకి బయటికి తిన్నా కానీ బాగుంటుంది కదా. వేరేవైతే కొంతమంది పిల్లలు తినరండి, జీడిపప్పు ఇలాంటివి తినరు కాబట్టి వాటిని మిక్సీ పట్టేద్దాం అనుకున్నాను. ఇది కొద్దిగా ఒక రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫైన్, వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పక్క పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి. దీంట్లో మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఉంటాయి కదా, పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివన్నీ ఇందులో వేసేసేయండి. ఓకేనా? ఇవన్నీ వేసేసిన తర్వాత దీంట్లోనే మనం రవ్వ కూడా వేపుకున్నాం కదా, సో ఆ రవ్వ కూడా వేసేసేయండి. మనకు పిండి మాదిరిగా అవుతుందన్నమాట ఇది రవ్వ వేయటం వల్ల. ఈ రవ్వ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. అండ్ మర్చిపోయా, నేనైతే నువ్వులు అయితే ఇందులో వేయలేదు. నువ్వులు మనకి పైకి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అనేసి నువ్వులను కూడా పక్కనుంచేసాను. నువ్వులనుంచాను, ఈ పౌడర్ అంతా వేసేసాను. చూడండి చాలా మెత్తగా అయింది కదా. అండ్ మనం పల్లీలు వేసాం కాబట్టి మనకి ముద్ద కూడా బాగానే వస్తుంది. తర్వాత దీంట్లో ఒక 1 కప్పు తురుముకున్న బెల్లం వేసేసేయండి. బెల్లం ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం, మీ చాయిస్ అండి. తర్వాత దీంట్లో నువ్వులు వేసేయండి. నువ్వులు మనకు పంటి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ తర్వాత దీంట్లో యాలకుల పౌడర్ వేసేసుకోండి. ఒక 1 స్పూన్ వేసాను యాలకుల పౌడర్. లేకపోతే మీరు మిక్సీ పట్టేటప్పుడే ఓ 4 యాలకుల నందులనే వేసేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. పౌడర్ లేదు అనుకుంటే ఆ ఆప్షన్లో ఉంది కాబట్టి అది ట్రై చేయండి. ఓకే, మనకి బెల్లం కూడా మెత్తగా ఉంటుంది కదా, సో తొందరగా మనకి ముద్ద కట్టేస్తూ ఉంటుంది. కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు ఈ నెయ్యిని కూడా వేసేయండి. మనం కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ నెయ్యిని కూడా ఇందులో వేసేసి ఇప్పుడు బాగా కలిపేసేయండి. కలిపేసుకున్న తర్వాత మొత్తం అన్నిటికీ కలిపేసేయాలి. మొత్తంగా పిండి మొత్తం కలిసిపోవాలి. కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా ముద్దలుగా తీసేసుకోండి. ఈ ఘీ మొత్తం వీటికి అప్లై అయినట్టు ఉంటుంది. చూడండి, మనం ఇలా అంటూ ఉంటున్నప్పుడే మనకి ముద్దలా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే ఫైన్, ఇప్పుడు కలిసిపోయింది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. చాలా గట్టిగా అనేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. మీకు రాదు అనే సమస్య లేదు. దీంట్లో ఏ పాలు అయినా వాటర్ అయినా ఏది యాడ్ చేయొద్దు, మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. అండ్ హెల్దీ కూడా అని చెప్పాను, సింపుల్ అండ్ హెల్దీ అని చెప్పాను కదా. సో ఇలా లడ్లు ప్రిపేర్ చేసేసి పక్క పెట్టేసుకోండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేయండి. నేను మరొకటి చూపిస్తాను. చూడండి, చాలా గట్టిగా అనేసేయండి, ఉండిపోతుంది లడ్డులాగా అలాగే. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు కూడా తీసుకోవచ్చండి, పిల్లలకి చాలా మంచిది అన్నమాట ఇది. ఈ విధంగానే అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా హెల్దీ హెల్దీ లడ్డు అయితే ప్రిపేర్ అయింది డ్రై ఫ్రూట్స్తో. సో ఇంకా ఆలస్యం చేయకండి, మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి. మీ పిల్లలకి మీరు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి